ఆముదాల వలస మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం వంజంగి గ్రామంలో సుమారు 10 లక్షల నిధులతో సీసీ రోడ్లు ప్రారంభించారు. స్పీకర్ తమ్మినేని తర్వాత నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయ భవనాన్ని పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం సుమారు 17.50 లక్షలతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం మరియు 21.80 లక్షల నిధులతో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని సీతారామమూర్తి, బెండి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అది స్టాక్ ఉండాలి కదా, కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోకుండా దీన్ని కోల్డ్ స్టోరేజ్ అలాగే టొమాటోస్ అంటే వెజిటబుల్స్ కానీ ఏదైనా కానీ మిర్చి కానీ మిర్చి ఉంది నేను పండించాను పచ్చి వస్తాం అంతా వేస్తాం. మిర్చి ఇవాళ డొమెస్టిక్ మార్కెట్లో ఎంత ఉంది, బొంబాయిలో ఎంత ఉంది, ఢిల్లీలో ఎంత ఉంది, విజయవాడలో ఎంత ఉంది, బెంగళూరులో ఎంత ఉంది అది తెలుసుకొని ప్రభుత్వమే ఈనాడు అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు. ఫలానా మార్కెట్లో ఎక్కువ ఉంది, మీరు ఇక్కడేం అమ్మద్దు, మీరు అక్కడ పంపించండి, ఆన్లైన్లో ఇక్కడ కేఎస్కో ఉంది మనం బుక్ చేస్తాం, వాళ్ళు అడుగుతారు మీ దగ్గర ఎంత ఉందని. నా దగ్గర ఇన్ని టన్నులు ఉన్నాయి రైట్, మా వంజంగి గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ ఉంది, ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ పల్సెస్ కానీ, అదే పల్సెస్ అంటే మనకి మినుగులు, మినుగులు కానీ పెసలు కానీ కందులు కానీ నువ్వులు కానీ ఏమైనా కానీ ఇక్కడ మా దగ్గర ఎంత పండించాం, మీరు వచ్చి తీసుకొని పండి. వాళ్ళే వస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళ ఏజెంట్లే వస్తారు. అవినీతిని అందకుండా మొత్తం క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ డైరెక్ట్గా పెట్టేసినారు. ఈరోజు దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం కాబట్టి హ్యాపీగా లబ్ధిదారులకే అందుతున్నారు. ఇప్పుడు సపోజ్ మీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఉన్నాడు కదా, స్పీకర్గా ఉన్నాడు, మీరు వెళ్ళండి చూస్తాడంటే అయిపోయింది. ఆ పథకం పేరు పథకమే, అది పతనం అయిపోద్ది. అది ఎందుకు తమ్మినేని సీతారాం నాకు తెలుసు, మీరెందుకు బాధపడతారు, నాకు ఇచ్చి నేను చూస్తాను, అది నువ్వెంత నాకెంత. ఆ పరిస్థితి మరి లేదు ఇక్కడ, రాజకీయ బ్రోకర్లు కానీ దళారీలు కానీ నై పిచ్చి నై హోతా నేరుగా లబ్ధిదారుడికే. కాబట్టి ఇవాళ చాలా స్వచ్ఛమైన అందుకే సంవత్సరాలు కావస్తుంది. ఎక్కడైనా అవినీతి గురించి మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఒక మంచి పాలనని, ఒక సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రిని 10 కాలాలు మనం నిలబెట్టుకోవాలని చెప్పే ప్రయత్నమైనా అది. కాబట్టి మనం ఇంకా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, ముందుకెళ్దాం అని చెప్పి